ఇక మరొక గొప్ప ప్రాజెక్ట్ కి అంకురార్పణ జరిగింది అది ఎల్ఏసి అరుణాచల్ ప్రదేశ్ లోని ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర సుమారు పదిహేడు వందల కిలోమీటర్ల హైవే దీని స్ట్రాటజిక్ ఫ్రంటియర్ హైవే అంటున్నారు దీనికి అంకురార్పణ చేయడం ఇది ఈ వర్క్ స్టార్ట్ అయినట్టుగా మనకు తెలుస్తోంది దీని ఇంపార్టెన్స్ ఏంటి జనరల్గా మనము ఎప్పుడు మాట్లాడుతున్నది అంటే ఈవెన్ రాహుల్ గాంధీలు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు చైనా వాళ్ళు రోడ్లు కడుతున్నారు బ్రిడ్జ్లు నిర్మిస్తున్నారు అటువైపు పని ఊళ్ళు ఊళ్ళు కొత్త కొత్తగా నిర్మిస్తున్నారు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు భారతదేశంలో జరుగుతున్నటువంటి భారతదేశము మన సరిహద్దుల్లో వాళ్ళక కౌంటర్గా చేస్తున్నటువంటి వాటిని ఎవ్వరూ మాట్లాడరు సో యాక్చువల్లీ నిజానికి ఒక గ్లోబల్ రౌండప్లో మనమే చాలా విషయాలు మాట్లాడుతున్నాం అనుకుంటున్నాను నేను ఏ మీడియా ఛానల్ కూడా మాట్లాడట్లేదు గర్వంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే మంచి పాజిటివ్ న్యూస్ మన దేశ పక్షాన ఇస్తున్నందుకు కూడా సుమారు పదిహేడు వందల కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఒక హైవే అంటున్నారు అది కూడా ఫ్రంటియర్ హైవే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం ఇట్లాంటిదే డీబీఓకి అశోక్కి మధ్య ఒక రోడ్డు వేసినప్పుడే గల్వాన్ క్లాష్ జరిగింది వాళ్ళకి కడుపు మంటతోటి సో అట్లాంటివి చాలా రోడ్లు వేసాం తర్వాత మనం లద్దాఖ్లో చాలా చూసాము ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఇప్పుడు మనకు కనబడుతోంది ఒకసారి దీని ఇంపార్టెన్స్ చెప్తారా సార్ ఈ మొత్తం అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ టిబెట్తో ఉన్నటువంటి బార్డర్ చైనా ఆక్రమిత టిబెట్ దాన్ని చైనా అనకూడదు మనం కరెక్ట్ చైనా ఆక్రమిత టిబెట్ బార్డర్ దాని లైన్ ఆఫ్ యాక్చువల్ యూఓజెకే అన్నట్టు మనం చైనా ఆక్యుపైడ్ టిబెట్ సిఓటీ అన్నాం కరెక్ట్ సో దాని సరిహద్దులో ఆల్మోస్ట్ సరిహద్దుగా ఆనుకుని ఈ హైవే వేయడం జరుగుతుంది అంటే ఏంటి అక్కడ మొత్తం సార్వభౌమత్వాన్ని క్లెయిమ్ చేస్తున్నాం మనం మన హైవేస్ ఉంటాయి మన ప్రజలు వెళ్తారు అక్కడికి భారతదేశాన్ని ఏపోవడన్నా వెళ్ళొచ్చు అక్కడికి పర్యటనకు వెళ్ళచ్చు దేనికైనా వెళ్ళొచ్చు ప్లస్ అక్కడి నుంచి మనం యాక్చువల్గా లైన్ ఆఫ్ కంట్రోల్కి మన సైన్యం వెళ్ళడానికి చాలా దగ్గర పడుతుంది వాళ్ళకి అంత హైవే నిర్మిస్తున్నప్పుడు హైవే చాలా పకడబందీ రోడ్లు ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి సునాయాసంగా వాళ్ళు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గరికి వెళ్ళి చైనాని లోపల రానివ్వకుండా ఆపచ్చు మనం దీన్ని కాంట్రాస్ట్ చేసి చూద్దాం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అప్పుడు పార్లమెంట్లో ప్రశ్న వేసి మీరు ఎందుకు అరుణాచల్ ప్రదేశ్లో రోడ్లు కట్టలేదు అంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే రోడ్లు కడితే ఆ రోడ్లు కూడా చైనా లోపలికి వచ్చేస్తుంది కాబట్టి కాబట్టి మేము వేయలేదు అని వాళ్ళు చెప్పారు అది వాళ్ళ సింపుల్ డెసిషన్ కాబట్టి డెవలప్ చేయకండి బార్డర్ రోడ్లు డెవలప్ చేయకండి కాబట్టి వాళ్ళు ఎలాగూ రాలేరు దానికి భిన్నంగా వాళ్ళకి ధీటుగా మనం ఇక్కడ రోడ్లు వేసుకుంటున్నాం అది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని ఆనుకొని మనం కంప్లీట్గా రోడ్ వేస్తున్నాం ఆ ప్రాంతం అంతా కూడాను యాక్సెసిబుల్ కాదు పసిఘాట్ తర్వాత మనకు పరశురామ్ కుండు తర్వాత విజయనగర్ ఇవన్నీ ఈ ప్రాంతాలన్నీ కూడాను చాలా ఇన్యాక్సెసిబుల్ అవి అక్కడ ఎయిర్క్రాఫ్ట్స్ వెళ్ళవు అక్కడ ఏం ఎయిర్పోర్ట్స్ లేవు ట్రైన్స్ లేవు బస్సుల్లో వెళ్ళాలి అస్సాం నుంచి వెళ్తే కనుక నాలుగు రోజులు ఐదు రోజులు పడుతుంది అక్కడికి వెళ్ళడానికి ప్లస్ ఈవెన్ ఇటానగర్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే కూడా మీకు వారం రోజులు పడుతుంది ట్లిటర్లో చెప్పాలంటే ఆ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గరగా దగ్గర దాకా వెళ్ళాలంటే దాన్ని మనం సునాయాసంగా ఒకటి రెండు రోజుల్లో వెళ్ళగలిగినంత వెసులుబాటు మనం కలిగించుకుంటున్నాం దీంతో ఇక్కడ పర్యటన పెరుగుతుంది మోదీ గారు వచ్చారు అవును అలాగే అరుణాచల్ ప్రదేశ్కి ఆయన టూరిజం గతంలో నార్త్ ఈస్ట్కి ఆయన చాలా ప్రోత్సహించారు నాగ నాగాలాండ్ వెళ్ళొచ్చారా ఆయన నాగాల్యాండ్ టోపీ పెట్టుకుని చేశారు సో ఇవన్నీ కూడా దూర ప్రాంతాలన్నీ కూడాను మనం కంప్లీట్గా మిగతా దేశంతో అనుసంధానం చేయాలి అన్నది భారత ప్ర భారత ప్రభుత్వాన్ని యొక్క ఉద్దేశం అది ఓకే దీనివల్ల రెండు విషయాలు ఒకటి అక్కడ అభివృద్ధి చెందుతుంది వాళ్ళు మిగతా దేశంతో అనుసంధానం అవుతారు మూడవది మన సెక్యూరిటీ పరంగా కూడా మనం అక్కడి నుంచి చాలా సునాయాసంగా చైనా ఏమైనా యాక్షన్ తీసుకుంటే దాన్ని మనం కౌంటర్ చేయగలం కాబట్టి ఇది పారదర్శకంగా దూరదర్శకంగా చాలా దూరాలోచనతో చేసినటువంటి చర్య రాబోయే రోజుల్లో మన మొత్తం సరిహద్దులు ఇది ఎక్కడే కాదు లదాఖ్లో కాదు మిగతా ప్రాంతాలన్నీ కూడా సరిహద్దు ప్రాంతాలంతా కూడాను పటిష్టం చేయడానికి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయించుకుంది గతంలో లాగా మనం అంత వీక్గా ఉండబోము ఎక్కడైతే మనకు ఈ బార్డర్ ఏరియాస్ అంత స్ట్రెంగ్త్ వస్తుందో వాళ్ళు భారతదేశంలో ఉండాలని కోరుకుంటారు లేకపోతే కనుక మేము చైనాకి వెళ్ళిపోతే పర్వాలేదు అనుకునేటువంటి పరిస్థితి రాకుండా ఆపగలుగుతున్నాం మనం వెరీ నైస్ జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి